హాయ్ గైస్, వెల్కమ్ టు మోహిత్ వైడి ఛానల్. గాయస్, ఈ వీడియోలో కూడా మంచి స్టేటస్ ఎడిటింగ్ వీడియో గురించే చెప్తాను. కాబట్టి గైస్, ప్రతి ఒక్కరు కూడా ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ ఏం లేదు గైస్, మీరు కింద లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే వీడియో అనేది బూస్ట్ అవుతుంది, చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా గైస్, మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అందులో డెమో వీడియో ప్రతి ఒక్కటి కూడా నేను అందులోనే షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన దాంట్లో వస్తూ ఉంటాయి. అయితే ఇంకా లేట్ చేయకుండా డెమో వీడియో అయితే చూడండి. గైస్, ముందుగా నేను కింద డిస్క్రిప్షన్లో బీప్మాక్ అండ్ షేకప్కి సంబంధించినటువంటి లింక్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా మన వెబ్సైట్కి అయితే వెళ్ళి మీరు ఇన్పుట్ అయితే చేసుకోండి. ఆఫ్టర్ గైస్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బీప్మాక్ ఏదైతుందో బీప్మాక్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా గైస్, మీరు ముందుకైతే స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎంప్టీ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట. ఏవైతే ఎంప్టీ ప్లేస్ అయితే ఉంటుందో జస్ట్ ఆ బీప్మాక్ దగ్గరికి అయితే రండి. అండ్ ఇక్కడ ప్లస్ మై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏదో ఒక ఫోటో అనమాట, మీకు నచ్చినటువంటి ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేయండి. అండ్ అదేవిధంగా ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేసేసి అండ్ ఈ విధంగా మీరు సెంటర్కి అయితే కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి సింపుల్గా ఇక్కడ దాకా కూడా మీరు దీన్ని అయితే తీసుకొచ్చేసేయండి. అండ్ ఆఫ్టర్ మళ్ళీ ప్లస్ మై ట్యాప్ చేయని మీడియాలోకి వెళ్ళిన తర్వాత సేమ్ అదేవిధంగా ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేస్తాను నేను. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వెళ్ళి కట్ చేసి ఫుల్ స్క్రీన్కి అయితే అడ్జస్ట్ చేస్తాను. ఈ విధంగా గైస్, మీరు ఇక్కడ ఫుల్గా అంటే ఓవరాల్గా కూడా మీరు ఇక్కడ ఫోటోస్ని అయితే యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేస్తున్నాను గైస్. ఈ విధంగా అన్ని కూడా యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది గైస్. దీన్ని మీరు ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వెళ్ళి ఇక్కడ బీట్ మార్క్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత గైస్ ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఈ విధంగా అయితే ఉంది కదా ఎల్లో కలర్ది. దాని తర్వాత ఏదైతే ఫోటో ఉందో సింపుల్గా ఈ ఫోటో అయితే క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత గైస్ ఈ విధంగా మీరు ముందుకైతే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఒకటి అయితే వస్తుంది. అండ్ ఇంకా ముందుకు వెళ్తే మళ్ళీ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్టర్ మళ్ళీ ఒక ఫోటోని అయితే వదిలేసి ఆ నెక్స్ట్ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసేయండి. చూసారు కదా కరెక్ట్గా ఇక్కడ మనకి 15:28 దగ్గర ఏదైతే వచ్చిందో దీనికి మీరు సేమ్ ఇదే దీన్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ అనేది అయితే చేసేయండి. అండ్ ఈ విధంగా చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒకటి ఉంది కదా ఇమేజ్ అయితే యాడ్ చేసుకోమని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ముందుకు రండి. అండ్ ఇక్కడ మీకు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నట్లయితే ఈ విధంగా కొంచెం సెంటర్కి అయితే ఇక్కడ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇంకా సేమ్ ఉన్నా సరే వాటిని మీరు ఫుల్ స్క్రీన్కి అయితే ఈ విధంగా కొంచెం పెట్టేసుకోండి. అంటే ఫుల్కి అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత గైస్ ఈ విధంగా ముందుకు వచ్చిన తర్వాత ఇంకొంచెం ముందుకైతే వెళ్ళండి. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. వీటిని ఏం చేయాలంటే జస్ట్ గ్రూప్ మై ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ కింద మనకి ఉంది కదా దీన్ని అయితే మీరు ఇక్కడ డిలీట్ అయితే చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ స్టార్టింగ్ వచ్చి ప్లస్ మై ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఏదో ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీకు ఒక ఫోటో అయితే యాడ్ చేశాను నేను. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటోని మీరు సింపుల్గా ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చేసేయండి. అండ్ ఏదైతే మనకి బ్లూది అయితే ఉందో అక్కడ దాకా వచ్చేసి ఈ ఫోటోని మీరు లైక్ ఈ విధంగా ట్రిమ్ అయితే చేసేయండి రైట్ సైడ్కి. చేసిన తర్వాత గైస్ ఈ ఫోటోని ట్యాప్ చేసుకొని జస్ట్ ఈ విధంగా కిందకి పెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా సైజ్ ఏమైనా తగ్గించుకుందాం అనుకుంటే ఈ విధంగా మీరు సైజ్ అయితే తగ్గించుకోవచ్చు. అండ్ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్లుగా అయితే మీరు ఇక్కడ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్లుగా అయితే ఇక్కడ పెడతాను నార్మల్గా. ఓకే, ఈ విధంగా మీరు ఏంటంటే ఏదో ఒక ఫోటోని ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాక్ అయితే వెళ్ళండి. ఓవరాల్గా మనకి ఏమవుతుందంటే ఇది ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ ముందుకు వెళ్తే గైస్ మనకి ఇక్కడ లవ్ సింబల్ అయితే ఉంటుంది. సేమ్ ఇది కూడా అదేవిధంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో లవ్ సింబల్ అయితే డిలీట్ చేసేయండి. స్టార్టింగ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదో ఒక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసుకొని సింపుల్గా దీన్ని మీరు కిందకైతే స్క్రోల్ చేయండి. అండ్ ఏదో బ్లూ ఉందో అక్కడ దాకా వచ్చేసి దీన్ని మీరు కట్ చేసేయండి రైట్ సైడ్కి. అండ్ కట్ చేసిన తర్వాత జస్ట్ ఈ ఫోటోని పట్టుకొని మీరు ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవడమే. అంటే లవ్ సింబుల్ మొత్తంలోకి కూడా వచ్చేటట్లుగా పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళండి గైస్. ఓవరాల్గా మనకి అక్కడ లవ్ సింబుల్ ఏదవుతుందో ఇది కూడా ఇక్కడ మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ఈ విధంగా గైస్ మనకి ఇవన్నింటికి కూడా మీరు ఇక్కడ యాడ్ అని అయితే చేయండి. నేనైతే యాడ్ చేస్తున్నాను. అన్ని ఫోటోస్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే మీరు బ్యాక్ అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సింపుల్గా ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీరు కాపీ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ చేసుకొని సింపుల్గా బీట్ మార్క్లోకి అయితే వస్తుంది. వచ్చిన తర్వాత గైస్ సింపుల్గా ఇక్కడ మీకు స్టార్టింగ్ ఏ అవుతుందో దాని నుంచి ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదా. వచ్చిన
వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ పిక్చర్ ఏదైతే ఉందో లైక్ ఈ ఫోటోస్ అయితే ఇక్కడ ఎఫర్ట్స్ లో ఇక్కడ మీరు పేస్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఈ విధంగా ముందుకు వెళ్తే మళ్ళీ ఒక ఎంటీ ఫోటో అయితే వస్తుంది, దాన్ని అయితే వదిలేసేయండి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మళ్ళీ ఎంటీ ఫోటో అయితే వస్తుంది, ఈ ఎంటీ ఫోటో ఏదైతే ఉందో యాడ్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఎంటీ ఫోటో వస్తుందో వదిలేసేయండి. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఎంటీ ఫోటో ఉందో సింపుల్గా పేస్ట్ చేసేయండి. అండ్ పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏదైతే మనకి షేక్ ఎఫెక్ట్ అయితే ఉందో వెళ్ళండి. అండ్ అదేవిధంగా లాస్ట్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్లో ఇంకొక ఫోటో ఉంటుంది, సింపుల్గా ఈ ఎఫెక్ట్ని కూడా మీరు ఇక్కడ కాపీ అయితే చేసుకొని బ్యాక్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు బీట్ మార్క్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత జస్ట్ ఈ విధంగా ముందుకు స్క్రోల్ చేయండి, మనకి ఏవైతే మిగిలిపోయినటువంటి ఫోటోస్ అయితే ఉన్నాయో గైస్ లైక్ మన ఎఫెక్ట్ పెట్టలేనివి సింపుల్గా ఇక్కడ ట్యాప్ చేయండి. మిగిలిన అన్నింటికి కూడా ఇక్కడ పేస్ట్ అనేది చేయండి, నేనైతే చేస్తున్నాను. ఓకే సింపుల్గా ట్యాప్ అండ్ ఇక్కడ జస్ట్ ఓకే. ఈ విధంగా గైస్ మీరు అన్నింటిలో కూడా పే చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ మీరు క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్లో కలిసిన తర్వాత ఇక్కడ మీకు 4 లేయర్స్ అయితే ఉంటాయి. సింపుల్గా వీటిని మీరు ఇక్కడ కాపీ చేసుకోండి, లైక్ ఇది మనకి హెచ్డిఆర్. జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు పే చేసి ఈ 4 లేయర్స్ని కూడా ఈ విధంగా మీరు ట్యాప్ చేసుకోండి. లాస్ట్ దాకా వెళ్ళి ఇక్కడ రైట్కి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ హెచ్డిఆర్ అయితే వచ్చేస్తుంది. గాయస్ ఈ విధంగా వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.